రేపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి 13న ఎన్నికల ఫలితాలు ఉంటాయి కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రేపు జరిగే ఎన్నికల కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది 224 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది మొత్తం 58545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక్క బెంగళూరులోనే 8000 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు పదమూడున ఉదయం 8 గంటల నుంచి ఫలితాలను వెల్లడిస్తారు 224 స్థానాలకు 113 సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారం చేపడుతుంది కర్ణాటకలో మొత్తం 5 కోట్ల 21 లక్షల 73 వేల మంది ఓటర్లు ఉన్నారు ఇందులో 2 కోట్ల 62 లక్షల మంది పురుష ఓట్లు 2 కోట్ల 59 లక్షల మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు 2018 ఎన్నికల్లో 72.13% పోలింగ్ నమోదైంది 84000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు నిన్న సాయంత్రంతో కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసింది ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ అభ్యర్థులు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు కర్ణాటకలో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మదర్ అందిస్తారు మదర్ దీనిపై అప్డేట్స్ ఏంటి ఉమాశ్రీ పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లలో ఎన్నికల అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు నిన్న మనం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఆయన ఈ రోజు ఉదయం నుంచి పోలింగ్ సంబంధించిన సామాగ్రిని అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు పంపిస్తామనేటువంటి మాటను కూడా చెప్పారు ప్రస్తుతం మనం ఒక పోలింగ్ బూత్ లో ఉన్నాము పోలింగ్ బూత్ లో ప్రస్తానికి ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కేవలం కుర్చీలు అలాగే బల్లలకు సంబంధించి ఏర్పాట్లైతే పూర్తిగా చేశారు ఇంకా ఈవీఎంలు కానీ లేకపోతే ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి కానీ ఇంకా రావాల్సి ఉంది కేవలం ఈ పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్కు సంబంధించి సీసీ కెమెరాల ఏర్పాటు మాత్రం పూర్తయింది మరికాసేపట్లోనే అంటే 11 గంటల ప్రాంతంలో ఇక్కడికి ఎన్నికలకు సంబంధించిన పూర్తిగా మెటీరియల్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు మొత్తానికైతే అరేంజ్మెంట్స్ ఆల్మోస్ట్ 224 నియోజకవర్గాల్లో 58000 పైచీలకు పోలింగ్ బూత్లను అనేది కూడా ఏర్పాటు చేశారు వాటికి సంబంధించి సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా పెద్ద ఎత్తున వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆల్మోస్ట్ 84000 మంది పోలీసులను ఇక్కడ పోలీస్ బలగాలు కావచ్చు లేకపోతే పారామిలిటరీ కేంద్ర బలగాలను కూడా డిప్లాయ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక 30000 పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు కొంత సమస్యాత్మక ప్రాంతాల్లో మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసి పోలింగ్కు సంబంధించి అలాగే ఏదైతే 30000 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాల ద్వారా వెబ్కాస్టింగ్ ఉంటుందో మిగతా 28000 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మైక్రో అబ్జర్వర్స్ని పంపిస్తున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా బాడీ వోన్డ్ కెమెరాస్ని ఇచ్చి అక్కడ పోలింగ్ జరిగేటువంటి తీరును కూడా ఎప్పటికప్పుడు అధికారులు తెప్పించుకునేటువంటి అవకాశం ఉంది అలాగే ఈవీఎంలు కూడా కొంత మొరాయించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి కూడా అదనంగా ఈవీఎంలను కూడా పంపించి వాటిని కూడా ఎన్నికలను స్మూత్గా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అనేది కూడా ప్రస్తుతానికైతే ఎన్నికల కమిషన్ చేసింది ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు హక్కును వినియోగించుకునేందుకు దానికి సంబంధించిన ప్రచారం అనేది కూడా భారీగా జరిగింది గతంలో 2018లో రికార్డు స్థాయిలో గతంలో ఎప్పుడూ జరగనంత స్థాయిలో అక్కడ పోలింగ్ అనేది కూడా నమోదైంది కర్ణాటకలో 72% పైగా పోలింగ్ అనేది కూడా నమోదైంది ఈసారి దానికంటే ఎక్కువ పోలింగ్ నమోదయ్యేలా చూడాలని కూడా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు దానిలో భాగంగానే కొన్ని వినూత్న ఆలోచనలు తీసుకొచ్చారు ముఖ్యంగా ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు దాంతో 12 లక్షల వరకు ఓటర్లు వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముఖ్యంగా వృద్ధులు కావచ్చు దివ్యాంగులు కావచ్చు వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనేటువంటి అభిప్రాయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉంది దాంతోపాటు మహిళా ఓటర్లకు ముఖ్యంగా మహిళా ఓట్లను పెంచేందుకు కూడా పింక్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు వీటితో పాటు చునావన అనేటువంటి ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ చాలా తక్కువగా ఉంది బెంగళూరు వంటి సిటీలో 8000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా అక్కడ పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ నమోదవుతూ ఉంది 2013తో పోలిస్తే 2018లో చాలా తక్కువ నమోదైంది కేవలం 48% అటు ఇటుగా పోలింగ్ అనేది కూడా నమోదైంది ఆ శాతాన్ని ఈసారి పెంచాలి పోలింగ్ పర్సంటేజ్ను పెంచాలనేటువంటి దిశగానే చునావన అనేటువంటి ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు ఆ అప్లికేషన్లో పోలింగ్కు సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటాయి ఇంక్లూడింగ్ పార్కింగ్కు సంబంధించిన సమాచారం కావచ్చు అలాగే
ఓటు వేసేందుకు ఎంత సమయం పడుతుంది ఒక అభ్యర్థులు ఎంత మంది ఓట్లు వేసేందుకు వార ఓటర్లంతా క్యూ లైన్ లో ఉన్నారు ఎంత టైం పడుతుంది అనేది కూడా దాంట్లో ఉంటుంది అలాగే పోలింగ్ కు సంబంధించి పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటికి సంబంధించిన లొకేషన్లు అలాగే పోలింగ్ దాంట్లో ఉన్నటువంటి అధికారులకు సంబంధించిన వివరాలను కూడా అందులో పొందుపరచడం జరిగింది ఇది కొంత పట్టణ ఓటర్లకు ఇది కొంత ఉపయోగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే బారులు తీరడం కావచ్చు లేకపోతే పార్కింగ్ సమస్యలు వంటి వాటితోటి కొంత అర్బన్ ఓటర్స్ ఓటింగ్కు కొంత దూరంగా ఉంటూ వస్తుంటారు అయితే వారికి వారిని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో ఆ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గము అలాగే పోలింగ్ కేంద్రాలు తెలిసినట్లయితే అక్కడ ఓటు వేసేందుకు ఎంత సమయం పడుతుంది అనేది కూడా ఆ అప్లికేషన్లో చూపెడుతుంది అలాగే పార్కింగ్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులను ప్రతి బూత్ వద్ద కూడా పార్కింగ్ సపరేట్గా కొంత స్పేషియస్ ఉన్నటువంటి వాటిలో తీసుకోవడము అలాగే ఒకటి రెండు పోలింగ్ కేంద్రాలను ఒక దగ్గర ఏర్పాటు చేయడం వంటి చర్యలు అనేది కూడా ఈసారి తీసుకుంది సో వీటితోటి ఈ వీటన్నిటిని ఉపయోగించుకొని పోలింగ్ పర్సంటేజ్ను పెంచాలనేటువంటి దిశగా అయితే అడుగులైతే వేస్తున్నాయి దానికి సంబంధించి ఇంకా చూడాల్సి ఉంటుంది చునావన అనేటువంటి అప్లికేషన్ తోటి ఏ మేరకు ఉపయోగం కలుగుతుంది అనేది ఇక ఇప్పటికే అంటే నిన్నట్టుండే సైలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి రేపు ఉదయం 7 గంటల వరకు కూడా ఇప్పటివరకు ఎన్నికల సంఘానికి సంబంధించిన సామాగ్రి రావడం కావచ్చు అలాగే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మూడంచెల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు అవన్నీ ప్రస్తుతానికైతే చురుగ్గా సాగుతున్నాయి ఉమాశ్రీ రైట్ థ్యాంక్ యూ మదర్.